ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వీడియో పోస్ట్ చేయడం చాలా చాలా లేట్ అయిందండి. అస్సలు కుదరట్లేదు వీడియోస్ పోస్ట్ చేయడానికి. వీడియో తీసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి ఇవన్నీ స్టెప్ బై స్టెప్ జరుగుతున్నాయన్నమాట. ఈ మధ్య కొంచెం ఫెస్టివల్స్, హెల్త్ ఇష్యూస్ అన్నీ చూసుకొని చేయడానికి నాకు కొంచెం లేట్ అయిపోయింది బాగా. సరే, ఎనీవే మీకు అందరికీ తెలుస్తుంది కదా అని చెప్పేసి మీకు అందరికీ చెప్పాలి, మీరు అందరూ చూడాలి దీని గురించి అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నిజానికి చెప్పాలంటే నేను ఈ వీడియో తీసి కూడా దాదాపు దగ్గర దగ్గర 20 డేస్ అయిపోతూ ఉన్నారండి, కానీ నేను పోస్ట్ చేయడానికి కుదరలేదు. సో విషయం ఏంటంటే, నెల్లూరు ఎన్టీఆర్ నగర్ హైవేలో వచ్చేసి మనకి ఇట్లా అండర్ వాటర్ మెరైన్ అనేది అయితే పెట్టున్నారు. సో ఇది వచ్చేసి దాదాపు 1.5 మంత్ పైన అవుతుంది నెల్లూరుకి, ఇంకా ఉందండి. చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి, ఖచ్చితంగా చూడండి. పిల్లల్ని తీసుకెళ్ళి కూడా చూపించండి. టికెట్ ప్రైస్ కూడా ఎక్కువ కాస్ట్ ఏం కాదండి, జస్ట్ 80 రూపీస్ అన్నమాట. అండర్ వాటర్ చూడడానికి 80 రూపీస్, అదే మీకు సాటర్డే సండే వీకెండ్స్లో కనుక వెళ్తే కనుక 100 రూపీస్ పర్ హెడ్ ఉందండి. అంతే, ఇంకా లోపల టికెట్స్ ఏమి ఉండదు. ఈ టికెట్ తీసుకుంటే మనం ఈ అండర్ వాటర్ మెరైన్ మొత్తం ఫిష్ ట్యాంక్స్ అన్నీ చూసేసేయచ్చు. తర్వాత షాపింగ్ స్నాక్స్ అనేది అది మీ ఆప్షనల్ అండి బయటది. సో మనం టికెట్ తీసేసుకున్న తర్వాత అయితే ఇలా లోపలికి ఎంటర్ అయిపోతాము. మనకి ఇక్కడ ఉన్నారు చూడండి, వీళ్ళు ఇక్కడ టికెట్ చెక్ చేసేస్తారు. సో అయిపోతుందన్నమాట అక్కడికి. సో మనం ఇంకా మళ్ళీ టికెట్ చెకింగ్ గొడవ లేకుండా హ్యాపీగా లోపలికి వెళ్ళైతే రిలాక్స్గా చూడొచ్చు. మనం లోపలికి వెళ్ళాక ఇట్లా లోపల వైపు కూడా కొంచెం ఎక్కువ మందిని గ్యాదర్ చేయడానికి లేదా స్ట్రెస్ ఎక్కువ ఉండకూడదు అనేసి ఇట్లా మనకి గ్యాప్ ఎక్కువ ఇచ్చారనమాట, వెంటనే క్యూ అనేది కాకుండా. అలాగే మీరు తీసుకుని టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళేటప్పుడు కూడా బ్యాచ్ల వారీగా పంపిస్తారండి లోపలికి. అంటే ఒక 50 మెంబర్స్ లేదా 100 మేబీ ఎంత అనేది నాకు కరెక్ట్ కౌంటింగ్ లేదు, ఇట్లా బ్యాచ్లుగా వదులుతారనమాట. ఎందుకంటే స్టార్టింగ్లో మనకి ఫిష్ ట్యాంక్స్ అయితే పెట్టున్నాయండి, అండర్ వాటర్ అనేది మనకి లాస్ట్లో వస్తుందన్నమాట. నేను ఫస్ట్ చూడగానే ఇది చూడడం కోసమా మనం 80 రూపీస్ టికెట్ అనేది వేస్ట్ అని అనిపించింది నాకు, బట్ అలా లేదు, ఖచ్చితంగా వెళ్ళండి. పిల్లలు ఉంటే కనుక తప్పకుండా చూపించండి, ఎందుకంటే మన నెల్లూరులో ఫస్ట్ టైం అండి ఇది రావడం. మనకి చూడాలి అంటే దగ్గరలో చెన్నైలో ఉంది, నాకు తెలిసి చెన్నైలో నేను వెళ్ళున్నాను, ఇటీవలే చూసి వచ్చాను కూడా. ఆల్రెడీ మన వీడియో ఛానల్లో పోస్ట్ అయ్యి ఉంది, ఎవరికైనా కావాలంటే దాని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. అక్కడ కూడా ఇన్ని వెరైటీస్ లేవండి, అక్కడ మనం చూసిన ఫిషెసే మళ్ళీ చూడడం లేదా ట్యాంక్స్లో కొన్ని వెరైటీ ఉన్నాయి, కానీ ఇట్లా నేను ఇక్కడ చూసినంత వెరైటీ అయితే చెన్నై మెరైన్ కింగ్డమ్లో కూడా లేవు. సో తప్పకుండా అయితే మీరు తీసుకెళ్ళి పిల్లలకి చూపించడానికి ట్రై చేయండి. నేను ఇక్కడ వెళ్ళేటప్పుడు మీకు ఏ ఫిష్ ఏంటి అని విత్ బోర్డు కింద ఫిష్ చూపిస్తూ ఉన్నాను. సో అందు గురించి నేను మళ్ళీ మళ్ళీ చెప్పడం లేదండి, మీరు కొంచెం బోర్డు చూసుకుని ఫిష్ ఏంటి అని తెలుసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా కలెక్షన్ ఉందండి, అసలు నేను ఎక్కడా చూడలేదు ఇంతవరకు. అన్ని ఫిషెస్ ఉన్నాయి, అన్ని కలర్స్ ఉన్నాయి, అంత డిఫరెంట్ వెరైటీ ఉంది. తప్పకుండా అయితే మీరు చూడండి, నెల్లూరులో ఉన్న వాళ్ళైతే తప్పకుండా చూడండి, లేదా ఇంకా సరౌండింగ్స్ గూడూరు కావాలి. మీరు ఎక్కడైనా దూరంగా వెళ్ళేసి ఇంకొక స్టేట్కి వెళ్ళి చూడడం కంటే మనకు దగ్గరలో ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం చాలా చాలా బెనిఫిట్. పైగా 80 రూపీస్ అంటే చాలా అంటే చాలా చీప్ అండి. మీరు చెన్నైలో మెరైన్ కింగ్డమ్కి వెళ్తే 650 రూపీస్ తీసుకుంటారు పర్ హెడ్. సో వచ్చిన అవకాశాన్ని మీరైతే తప్పకుండా సద్వినియోగం చేసుకుంటారని చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో అందుకని మీకు వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇంకా నా గోల ఎందుకు కానీ మీరు వరుసగా వీడియో చూస్తూ ఉండండి, ఎంత హ్యాపీ థ్రిల్ అవుతారంటే అంత థ్రిల్ అవుతారు. ఇక్కడ మీరు చూడడం ఎందుకు బ్యాచ్లుగా వదులుతున్నారంటే, ఇక్కడ మన ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి తోపులాడు జరిగితే ట్యాంక్స్ పగిలిపోవడం అలా జరుగుతుంది అని చెప్పేసి మోస్ట్లీ బ్యాచ్ వారీగా వదులుతున్నారు. పైగా ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మనం నిలబడి చూడడానికి ఉండదన్నమాట, తోపులాటగా ఉంటుంది. సో వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంటుంది. సో బ్యాచ్గా ఉంటే మనం కాసేపు ఆగి చూడడానికి అయితే మనకు అవుతుంది. సో అందువల్ల వీళ్ళు బ్యాచెస్గా పంపిస్తున్నారు. ఇవన్నీ ట్యాంక్స్లో ఉన్న చిన్న ఫిషెస్ అండి. చివర్లో అయితే ఉందండి, ఎక్సలెంట్ అండి. లాస్ట్ ఒక 5-10 నిమిషాలు చూడొచ్చు ఎంత పెద్ద ఫిషెస్. చాలా అంటే చాలా బాగున్నాయి. మనకు చెన్నైలో ఎక్కువగా షార్కులు కనిపిస్తున్నాయి, ఇంకా సమ్ వెరైటీ అన్నమాట, అంత ఎక్కువ వెరైటీ లేవు, బట్ ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి. ఇక్కడ క్వాంటిటీ ప్లస్ వెరైటీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా నా గోల్ ఇక్కడ కాపేస్తాను, మీరు ఎంచక్క వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి. ఓకే,
మనకి చెన్నై మెరైన్ కింగ్డమ్కి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మోస్ట్ ఆఫ్ ది ఫిషెస్ సాల్ట్ వాటర్లో ఉండేవే ఉన్నాయండి, అంటే ఫ్రెష్ వాటర్ కూడా ఉన్నాయనుకోండి బట్ తక్కువగా ఉన్నాయన్నమాట, ఎక్కువగా మెరైన్లో ఉండేవే ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి ఎక్కువగా ఫ్రెష్ వాటర్లో ఉండేవి, అంటే నార్మల్ వాటర్లో మనం ఇంట్లో ఎక్వేరియమ్స్లో పెంచుకునేవి వాటిల్లో ఉండేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అందువల్లే కలర్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎప్పుడైనా మెరైన్లో ఉండేవి కలర్స్ తక్కువ ఉంటాయి, మనం ఇక్కడ ఫ్రెష్ వాటర్లో అక్వేరియమ్స్లో పెంచుకునే కలర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇళ్ళల్లో ఉండాలి కాబట్టి, కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి వాటిని తయారు చేసేటువంటి బ్రీడర్స్ కూడా వాటిని అలా మనకి రకరకాల కలర్స్లో షేప్స్లో వెరైటీగా ఉండేలాగా వాటిని అందిస్తారు. ఒక మేటింగ్ అనేది కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఇవి మన కళ్ళకి కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి కదండి ఫిషెస్. ఇలా మనకి అండర్ వాటర్లో గ్లాస్తో సెట్ చేయడం అనేది చాలా అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. వీళ్ళు ఇంత కష్టపడి మన నెల్లూరు వాళ్ళ కోసం చక్కగా ఇక్కడ పెట్టి కేవలం 80 రూపాయలకే లేదా వీకెండ్స్లో 100 రూపాయలకే మనకి ఇంత మంచి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. అన్నిసార్లు అన్ని చోట్ల అన్నీ మనం చూడగలిగేలా ఉండవు, అవకాశం ఉన్నప్పుడే వాటిని వినియోగించుకోవడం చాలా అంటే చాలా మంచిది. So, you don't have sleepy owl coffee as soon as you reach office. Fine. They're all thank you.
చూసారుగా వీడియో మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. పువ్వులు, చేపలు, నీళ్ళు, నేచర్ అంటే అసలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో ఇక్కడికైతే మనకి అండర్ వాటర్ ఫిషెస్ అవి ఎండ్ అయిపోతాయండి. బయటికి రాగానే మనకి ఇక్కడ కొంచెం షాపింగ్ చేసుకోవడానికి కొంచెం చిన్న ఐటమ్స్ జనరల్ కదండి ఎక్కడైనా ఉంటాయి. సో అలా ఏవో ఉన్నాయి, మీకు కావాలంటే ఇక్కడ ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇంకొంచెం మనకు ముందుకు వెళ్ళిపోతే ఇంకా కొంచెం తినడానికి ఎగ్జిబిషన్స్లో ఎక్కడైనా కూడా మన మిర్చి బజ్జీ, పాపడు ఇలాంటివి పెడుతూ ఉంటారు. సో జనరల్ అక్కడ కూడా ఉన్నాయన్నమాట. సో మీకు ఏదైనా కావాలంటే తినొచ్చు. నెక్స్ట్ జైంట్ వీల్, ఇప్పుడు ఒక విచిత్రమైన అది ఒకటి వచ్చింది ఈసారి. చాలా అంటే చాలా భయం వేసింది. సాయి ఎక్కాడు, వాడు తిరుగుతుంటే నాకు కళ్ళు తిరిగాయి. వాడు మాత్రం ఏమాత్రం భయపడకుండా పైనుంచి వీడియోలు కూడా తీశాడు. సో అక్కడికి వెళ్ళిపోయి మనం ఒకసారి చూద్దాం. ఇద్దండి సాయి టికెట్ తీసుకుని ఇక్కడ లైన్లో నిల్చున్నాడు. టికెట్ అయితే 100 రూపీసే, బట్ చూడడానికి అది చాలా భయంకరంగా ఉంది. మన జైంట్ వీల్ కంటే హైట్ ఉంది, ఘోరంగా ఉందన్నమాట. నేనైతే ఇట్లాంటి వాటిల్లో ఎక్కడానికి అస్సలు సాహసం చేయను. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. 2 సీటింగే ఉందండి, ఒక సీటింగ్ ఇక్కడ ఇట్లా కూర్చున్నారు, ఫ్యామిలీస్లా కూర్చోవచ్చు అన్నమాట. సో మన సాయి అయితే ఎక్కాడు, భయపడకుండా మళ్ళీ వీడియో కూడా తీస్తూ అంటున్నాడు. వద్దు డేంజరు అని చెప్పినా కూడా అయితే ఒక రౌండ్ మాత్రమే వీడియో తీసేళ్ళండి. నెక్స్ట్ ఆ మొబైల్ని కిందకు వచ్చినప్పుడు పక్కన కూర్చుని అక్కడ ఆపరేటర్ ఎవరైతే ఉంటారో అతనికి ఇచ్చేసి వాడైతే జాగ్రత్తగానే కూర్చున్నాడు. బట్ చూడండి ఎంత హైట్ ఉందో, వామ్మో నేనైతే చచ్చిన ఎక్కను. స్టార్టింగ్లో స్లోగా తిప్పుతున్నారండి, ముందుకు వెళ్ళే కొద్దీ స్పీడ్ అవుతుంది. ప్లస్ వాళ్ళు కూర్చున్న సీటింగ్ హుక్ ఏదైతే ఉందో అది అటు ఇటు తిప్పేస్తుంది అన్నమాట. సో చాలా అంటే చాలా భయం వేస్తుంది నాకైతే. వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుందండి, అందుకని కొంచెం ఈ బిట్ వరకు కొద్దిగా ఫాస్ట్ మూమెంట్లో చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ మిషన్ ఏదైతే ఉందో జైంట్ మిషన్, దాని మీద నుంచి సాయి తీస్తున్న విజువల్స్ అండి. వాడంతా ఇత్తు నుంచి పైకి ఎక్కి వీడియో తీస్తుంటే కూడా వాడిని చూస్తుంటే కూడా నాకు ఒక విధంగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే నాకు మామూలుగానే హైట్ ఫోబియా ఉంది. ఎత్తు నుంచి కిందకు చూడాలన్నా, కింద నుంచి ఎత్తు చూడాలన్నా నాకు ఒక విధమైన ఫియర్ అనమాట. అది హైట్ ఫోబియా అని కొందరికి కొన్ని రకాల ఫోబియాస్ ఉంటాయి, నాకు హైట్ ఫోబియా ఉంది. సో వాడు అక్కడి నుంచి వీడియో తీస్తుంటే కూడా నాకు ఏదో తిప్పుతున్నట్టు ఏదో నాకే ఫీలింగ్గా ఉందన్నమాట. సో వాడు మాత్రం ఆయన చక్క పైనుంచి వీడియో తీశాడు, కానీ మొత్తం ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఉన్న నెల్లూరు అంతా కనిపిస్తున్నట్టే ఉందండి. అందుకని ఒక చిన్న క్లిప్పింగ్ మీకు పెట్టాను, అంత హైట్ నుంచి మనం ఎలా ఉన్నాము, ఎంత ఉన్నాము, దాని హైట్ ఎంత ఉందో మీకు అర్థమవుతుందని. అక్కడి నుంచి కూడా జూమ్ చేసి తీస్తూ ఉన్నాడు సాయి మమ్మల్ని అయితే. సో నా భయం అంతా అసలు చెమటలు కూడా వస్తున్నాయి నాకు పైనుంచి చూస్తుంటే కూడా. సో హైట్ని బాగా ఇష్టపడేవాడైతే ఆయన చక్కగా ఎంజాయ్ చేస్తారు, సాయి కూడా అలాగే ఎంజాయ్ చేశాడు. సో ఇదండి ఇవాళ వీడియో, చూసారుగా మొత్తం టోటల్గా అక్కడ ఉన్న ఎగ్జిబిషన్ అంతా కనిపిస్తుంది. ఇంకా చిన్నపిల్లలు తిరిగేవి కూడా చాలా ఉన్నాయండి, నేను ఇక్కడ మీకు అవన్నీ చూపించలేకపోయాను. ఎందుకంటే ఇది ఒక్కదాంతో మాకు చాలా టైం అయిపోయింది, వెయిటింగ్ ఎక్కువ, కూర్చోడానికి అక్కడ ఏం లేదు,
అందువల్ల కొంచెం వర్షం పడి కింద తడి ఉంది, అదంతా ఇబ్బందిగా ఉండటం వల్ల మేము ఇంకా చిన్నపిల్లలు ఎక్కేవి కూడా ఏమీ ఎక్కలేదు. టైం చాలా అయింది, నిల్చోనే ఉన్నారు అని చెప్పేసి ఇంకా వచ్చేసాం అన్నమాట. సో అది ఇంకా నడుస్తుందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి పిల్లలతో ఎంజాయ్ చేయండి. ఇట్లాంటి ఎగ్జిబిషన్స్, ఎక్కడాలు, తిరగడాలు ఇవన్నీ మనకి ఎక్కడైనా ఉంటాయి, ఎప్పుడైనా వస్తూ ఉంటాయి. కానీ అండర్ వాటర్ మెరైన్ అనేది మటుకి చాలా రేర్ అన్నమాట. సో అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. అది ఎంతటి పేదవారైనా సరే వెళ్ళి చూడగలిగేటువంటి ప్రైజ్ పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నేచర్ని ఎంతో కొంత ఆస్వాదించాలి, ఆస్వాదిస్తారని నేను కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ట్రావెల్కి సంబంధించిన, హెల్దీ కుకింగ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్. టేక్ కేర్. బై బై నౌ.